రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, రాష్ట్రానికి మంచి రోజు రావాలి ప్రజలకు అని చెప్పేసి ప్రతిష్టాన్ని ప్రార్థించుకోవడం జరిగిందండి. భవిష్యత్తులో రావాలని మనం చూస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలో ప్రాజెక్టుల నిర్వహణ ప్రకృతి వచ్చేటువంటి వర్షం నీటి కూడా నిల్వ లేకుండా పోయాం. ముందు మన ప్రభుత్వాలు కట్టిన నీళ్ళు, మా ప్రకాశం జిల్లాలో గుళ్ళకమ్మ ప్రాజెక్టు 1.5 సంవత్సరాల క్రితం ఒక గేటు కొట్టకపోతే అందులో ఉన్న నీళ్ళు మొత్తం బయట వదిలేసారు, స్టాప్ లాగా పెట్టలేక. మళ్ళా మేము ఆ రోజు చెప్పాం, మళ్ళీ 3వ గేటు, 2వ గేటు, 10వ గేటు ప్రమాదంలో ఉందని చెప్పాం. నిన్న అదే జరిగింది 4 రోజుల క్రితం. ఆ గేట్లు కొట్టకపోయినాయి, అక్కడ కూడా స్టాప్ లాగా పెడతాం ప్రయత్నం చేస్తూ దాన్ని పెట్టలేక ఉన్న నీళ్ళంతా 2 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారండి. నిర్వహణ లోపభూయిష్టంగా ఉంది, రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. వరదలు వచ్చినా ప్రజల కష్టాలు ఆదుకునే పరిస్థితి లేదు. ప్రజలకు ఇచ్చేటువంటి నష్టపరిహారాలను కూడా గత ప్రభుత్వాలు ఇచ్చిన దానికన్నా చాలా తగ్గించారు. మత్స్యకారులు కూడా వేట నిషేధ సమయంలో వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇచ్చి అవి కూడా ఎత్తేసారు. ఇవన్నీ కూడా మారాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నామండి. థ్యాంక్ యూ అండి.